పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు మనతో ఆయన పేరు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డిగా ఎప్పుడు మారిందంటే అదిగో ఆయన వెనకాల ఫోటోలు కూడా ఉన్నాయి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో అంటే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర చేశారు కదా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 3648 కిలోమీటర్లు నడుస్తున్నప్పుడు కలిసి నడిచినందుకు మీకు ఆ పేరు వచ్చింది అంతే కదా వెంకటేశ్వర రెడ్డి గారు అవునండి అవునండి రైట్ మీ గురించి మీరు నా ఫస్ట్ డిబేట్ మీతో సో పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు అంటే ఇంటి ఆ పేరు ఏంటి వెరైటీగా ఉందని చెప్పి ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన విషయం ఇది ఆ విషయాన్ని మా ప్రేక్షకులకు చెప్తూ ఉన్నా మీరు పాదయాత్రలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేశారు కదా ఐ మీన్ నడిచారు కదా నడిచినప్పుడు మీరు ప్రశాంతంగా నడిచారు కదా సార్ అప్పుడు రాళ్ల దాడులు కవ్వింపు చర్యలు పోలీసులు సపోర్ట్ ఇవ్వకపోవడాలు అక్రమ కేసులు పెట్టడాలు అటువంటివి ఏమీ జరగలేదు కదా సార్ జరగలేదు మరి అంటే ప్రతిపక్ష అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా సభలు సమావేశాలు రోడ్ షోలు నిర్వహించండి ఒకసారి నా ప్రశ్న పూర్తి అవ్వాలి కొంచెం నా ప్రశ్న కొంచెం లెంగ్తీగా ఉంటది ప్రేక్షకులకు అర్థం అవడం కోసం నేను చెప్తాను డీటెయిల్డ్ గా చెప్తాను నేను సో ప్రతిపక్షాల హక్కుల్ని ఇప్పుడు ఎందుకు మీరు కాలరాస్తున్నారు అంటే ఏం చెప్తారు ఇది నేను చెప్పేది కాదు జనసేన వాళ్ళు చెప్తున్నారు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు కూడా రీసెంట్ గా మొదలు పెట్టారు చెప్పండి ఇప్పుడు మీరు చాలా మంచి ప్రశ్న వేశారు సరైన టైంలో సరైన ప్రశ్న వేశారు దీనికి మీ ద్వారా అక్కడ ఉన్న ప్రతిపక్షాల వారికి రాష్ట్ర ప్రజలకు కూడా క్లియర్ గా చెప్తారు చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అనౌన్స్ చేసిన వెంటనే అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు మేము కోర్టుకెళ్లి కోర్టు పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత మమ్మల్ని పాదయాత్రకు అనుమతించారు ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇంకా పోతే మేము ప్రతిరోజు డైలీ షెడ్యూల్ రేపు ఉదయం ఎక్కడి నుంచి చేస్తాము ఎక్కడ లంచ్ చేస్తాము హలో వినపడుతుందండి క్లియర్ అండి మాట్లాడండి హలో వినిపిస్తుంది మాట్లాడండి వెంకటేశ్వర రెడ్డి గారు ఇప్పుడు మేము ఎక్కడ ఉదయం ఎక్కడ స్టార్ట్ చేస్తాము ఎక్కడ లంచ్ చేస్తాము రూట్ మ్యాప్ ఎన్ని కిలోమీటర్లు నడుస్తాము సాయంత్రం డిన్నర్ ఎక్కడ స్టే ఎక్కడ కంప్లీట్ గా ప్రోగ్రామ్ మొత్తం ముందు రోజే స్థానిక డిఎస్పీ గారికి మేము సమర్పిస్తే వాళ్ళన్ని పర్యవేక్షించి వాళ్ళ ఇష్టం వచ్చిన రూట్ లో వాళ్ళ ఇష్టం వచ్చిన పద్ధతిలో మేము నడవాల్సి వచ్చింది మేము క్రమశిక్షణ తప్పకుండా ఏ పర్మిషన్ అయితే వాళ్ళు ఇచ్చారో ఏ రూట్ అయితే వాళ్ళు ఇచ్చారో ఆ రూట్ ప్రకారం ఆ టైం ప్రకారం మేము వెళ్ళాం మాకు టైం కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం 6 లోపు ఖచ్చితంగా ముగించాలి నైట్ టైం కానీ మా ఇష్టం వచ్చిన టైంలో కానీ మాకు పర్మిషన్లు ఇవ్వలేదు పర్మిషన్ ఇచ్చేటప్పుడు గ్యారంటీ కోసం ఏదైతే ఇప్పుడు చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం మేము చెప్తున్న ఎవరైతే పర్మిషన్ తీసుకునే కమిటీ ఉంటుందో ఆ కమిటీయే పూర్తి బాధ్యులు అని చెప్పేసి మా చేత సంతకాలు పెట్టించుకొని ఎక్కడైనా రూల్ వైపు ఫస్ట్ మా మీద కేసులు ఫైల్ చేశారు మేము ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన చేశామా మా పాదయాత్రలో ఎక్కడైనా తొక్కిసలాడుతూ జనం చచ్చిపోయారా మా పాదయాత్రలో ఎక్కడైనా సాళ్లు విసురుకోవటం మారణాయుధాలు దొరికినాయా మా పాదయాత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా అల్లర్లు జరిగినాయా జరగకుండా మీరు కావాలని మాట్లాడటం ఇది రైట్ మీ ఫోన్ మీ కాల్స్ వస్తున్నాయి కంటిన్యూస్ గా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అల్లర్లు చేస్తూ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సంఘ విద్రోహ కార్యకలాపాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టినట్టు మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళే తిరిగి మొగుడు కొట్టి నేను అడుగుతాను వెయిట్ చేయండి రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు మీ వీడియో ఆఫ్ ఉంది దయచేసి ఆన్ చేసుకోండి మీ వీడియో ఆఫ్ ఉంది ఆన్ చేసుకోండి త్వరగా హలో ఒక్క నిమిషం కరెక్ట్ అయిందా సార్ రైట్ సార్ ఈసారి ఆ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది మాకు రైట్ కనెక్ట్ అయ్యారా
తీసుకోండి. వినపడుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు నచ్చే పత్రికలో ఒక వార్త చూశాను ఈరోజు. అదేంటంటే ఒకసారి నా వాయిస్ వినపడలేదు సార్ మీకు. ఇప్పుడు ఓకేనండి? ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనా? ఓకే 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 సార్. ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఏదైనా సభలు సమావేశాలు యాత్రలు రోడ్ షోలు నిర్వహించుకుంటూ ఉంటే వినండి, క్లారిటీ వచ్చింది. మీరు అన్ని అనుమతులు తీసుకుని, నాకు అర్థమైంది సార్, మీరు అన్ని అనుమతులు తీసుకుని ఇదిగో ఈ రోజు ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే వెళ్తాము, ఒక అడుగు కూడా ముందుకు వేయము అంటే కరెక్ట్ గా అదే ఫాలో అయ్యారు. కాబట్టి మీకు అప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేవని ఎందుకు వినపడలేదు సార్? మీ వాయిస్ ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు మీరు అప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో మీరు అన్ని పర్మిషన్స్ తీసుకుని ఇదిగో ఈ రోజు ఇక్కడికే అడుగు ఇక్కడ వరకునే మేము చేస్తాము అని చెప్పి అన్ని పర్మిషన్స్ తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు ప్రతిరోజు పద్ధతిగా తీసుకుని పద్ధతిగా చేశారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. వీళ్ళు పద్ధతి తప్పి చేస్తున్నారు కాబట్టి ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటి నా ప్రశ్న ఏంటంటే సార్, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలది కూడా కీలక పాత్ర కదా. ఇప్పుడు అప్పుడు మీరు ఎలా చేశారో, అప్పుడు ఏ రైట్ మీకుందో ఇప్పుడు కూడా వీళ్ళకి అదే రైట్ ఉంది. ఓకే, ఆయనకు అనుమతులు లేవు, పోలీసులు అడ్డుకోవాలి, కానీ అక్కడ మీ కార్యకర్తలకు ఏంటండి సార్ పని? 60+60 4120 చంద్రబాబు 420 అని చెప్పి ప్లకార్డులు ఎందుకు సార్? గో బ్యాక్ చంద్రబాబు అనే ప్లకార్డులు ఎందుకు సార్? నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లు, నల్ల జెండాలు ఎందుకు సార్? అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు ఏం ముఖ్యమంత్రి కాదండి, ఆయన ప్రతిపక్ష నేత. అలాంటి వ్యక్తికి మీ కార్యకర్తలు వెళ్ళి, మీ సింపథైజర్స్ వెళ్ళి వినత పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? ఇప్పుడు మీ వాళ్ళు, ఐ మీన్ వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారంటే, కార్యకర్తలు కూడా మీకు మీ పత్రికలో కూడా అదే వార్త వచ్చింది ఈరోజు, వినతి పత్రం ఇవ్వడానికి శాంతియుతంగా మాత్రమే అక్కడికి వెళ్లారు. ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు కవ్వించారు, టీడీపీ కార్యకర్తలు తొడలు కొట్టారు, కాబట్టి ఈ అల్లర్లంతా జరిగాయి, ఇది ఉద్దేశపూరితం అని మీరు చెప్తూ ఉన్నారు. కానీ మీ కార్యకర్తలకు అక్కడ పని ఏంటి అనేది నా ప్రశ్న. ఇప్పుడు మా పాదయాత్రలో, ఆనాడు జరిగిన మా పాదయాత్రలో అనేక చోట్ల పలుమార్లు అనేక సంఘాల వాళ్ళు వాళ్ళ సమస్యల గురించి, మా సమస్యల గురించి చెప్పమని, చర్చించమని అనేక చోట్ల ఇంక్లూడింగ్ తెలుగుదేశం కూడా ఆయా ప్రాంతాల్లో మమ్మల్ని కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ రెచ్చగొట్టి మాట్లాడుతుంది ఎవరండి? పర్మిషన్ ఇస్తే, పర్మిషన్ ఒక చోట ఇస్తే మీరు గమనించారు, మేము రైట్ సార్, వెంకటేశ్వర రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు నా మాట వినండి ఒకసారి, అక్కడ విజువల్ చూడండి ఒకసారి. టీడీపీ కార్యకర్తలు అక్కడ నిరసన తెలుపుతూ ఉంటే, వాళ్ళ ప్రోగ్రామ్ లో వాళ్ళు ఉంటే చూడండి, వైసీపీ వాళ్ళు కార్ వేసుకుని వచ్చి నేను చూపిస్తున్నాను లేండి, నేను చూపిస్తున్నాను విజువల్స్ చూపిస్తున్నాను కదా నేను, ఒకసారి చూడండి. ఒక కారు, దానిలో కొన్ని జెండాలు పైకి లెగిసి నాకు తెలిసి ఏదో నినాదాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తరిమి కొడుతున్నారు టీడీపీ కార్యకర్తలు, ఎందుకంటే బలం ఎవరుకుంటే చూడండి, గొడవ చేసి అది చూడండి సార్ ఒకసారి, అక్కడ ఉన్నది ఎవరు జెండా వాళ్ళు తిప్పుకుంటున్నారు, అక్కడ వెంటబడినవారు, గొడవ చేసినవారు చూడండి సార్, మీ జెండా మీరు తిప్పుకోండి సార్, మీ జెండా ఎవరి జెండాలు అక్కడ తిప్పుకోవచ్చండి, కానీ వేరే వాళ్ళ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి తిప్పితేనే సమస్య అండి. అది వేరే వాళ్ళ ప్రోగ్రామ్, అది పొంగునూరులో నాకు తెలిసి టీడీపీ ప్రోగ్రామ్, అది అక్కడికి వెళ్ళి మీ వాళ్ళు జెండాలు తిప్పారు, అదే సమస్య ఇక్కడ. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటండి, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆయన ముసలాయన అంటే అది వాళ్ళ బూతుంది, కానీ చంద్రబాబు నాయుడు సైకి ఇది ఎక్కడ మీడియా వాళ్ళంటే ఉంటారు, రాష్ట్ర ప్రజలంటే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆయన వయసు అయినా ముసలాయన అండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ప్రజాస్వామ్యం సైగో మాట్లాడుతున్నారు. రైట్ సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఉండండి, శ్రీనివాసరెడ్డి గారు మీ టర్న్ అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ ఇచ్చేదాకా కాస్త సైలెంట్ గా ఉండండి, ఒకరు మాట్లాడేటప్పుడు ఒకరు మాట్లాడారు. వెంకటేశ్వర రెడ్డి గారు, ఒకటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారిని ముసలాయన అంటే తప్పు లేదు అని చెప్పి మరి అదే మీ అదే మంత్రివర్యులు జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే కృష్ణాయపాలెంలో ఏమన్నారండి?
మరి అప్పుడు ఖండించాలి కదా, ఖండించలేదు కదండి. ఖండించాలి కదా. ఎవరు ముందు మొదలు పెట్టింది? ఎవరు ఎవరు తెలుగుదేశం పార్టీ? ఇప్పుడు ఇప్పుడు పాదయాత్రలో వాళ్ళ స్లోగన్ ఏంటి? సైకో పోవాలి సైకిల్ రావాలని మాట్లాడుతున్నారు. అవును, సైకో పోవాలి సైకిల్ రావాలి. అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి సైకిల్ పోవాలి అని కూడా అంటున్నారండి వాళ్ళు. అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి సైకిల్ పోవాలి అని కూడా అంటున్నారు. కన్ఫ్యూజ్ అయిపోయి